నమస్కారం. హాస టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మున్సిపల్ కార్యాలయంలో అవినీతికి పాల్పడుతున్న లంచం తీసుకుంటున్న అధికారి ఏసీబీ చేతికి చిక్కారు. షెడ్డు నిర్మాణం ప్లాన్ అప్రూవల్కు మున్సిపల్ టీపీఓ అరవ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగి అజీజ్ 40,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఒంగోలు ఏసీబీ ఇన్ఛార్జ్ డీఎస్పీ డివివి ప్రతాప్ కుమార్ విలేకరులకు అందించిన సమాచారం మేరకు గిద్దలూరు పట్టణంలోని హీరో మోటార్ సైకిల్ డీలర్ ఎన్ రాజశేఖర్ గిద్దలూరులోని బస్టాండ్ సమీపంలో షాపు ఏర్పాటుకు 25 సెంట్ల స్థలాన్ని లీజుకు తీసుకున్నారన్నారు. ఆ స్థలంలో షెడ్ నిర్మాణానికి పర్మిషన్ కోసం మున్సిపల్ టౌన్ ప్లాన్ అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నాడన్నారు. షెడ్ వేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చేందుకు డీపీఓ 50,000 రూపాయలు డిమాండ్ చేశాడన్నారు. డీలర్ రాజశేఖర్ 40,000 ఇస్తానని చెప్పగా డీపీఓ అంగీకరించారన్నారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రాజశేఖర్ ఒంగోలు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు మారువేషంలో గిద్దలూరు చేరుకొని వలపన్నారు. ఈ మేరకు సాయంత్రం 4:40 హీరో డీలర్ రాజశేఖర్ టీపీఓ దగ్గర కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న షేక్ అజీజ్కు 40,000 ఇచ్చాడు. అప్పుడే కాపు కాసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరిని విచారించి అనంతరం అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు. ఏసీబీ దాడుల్లో సిఐ టీవీ శ్రీనివాసరావు, సిహెచ్ శేషు, ఎస్ఐలు జేబిఎన్ ప్రసాద్, మస్తాన్, షరీఫ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అవినీతి అధికారులు ఆట కట్టించేందుకు ప్రజలు 14,400 యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఒంగోలు ఏసీబీ ఇన్ఛార్జి టీవీబీ ప్రతాప్ ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు. అవినీతి అధికారులకు సంబంధించి వీడియో ఆడియో డాక్యుమెంట్లు యాప్లో అప్లోడ్ చేయవచ్చని, తద్వారా అవినీతి అధికారులు ఆట కట్టించవచ్చని ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు ఏసీబీ ఒంగోలు ఇన్ఛార్జి డీఎస్పీ టీవీబీ ప్రతాప్ కుమార్ తెలియజేశారు. బిల్డింగ్ పర్మిషన్ కోసం అప్లై చేస్తున్నారు. ఆ బిల్డింగ్ పర్మిషన్ ఫైల్ని ప్రాసెస్ చేయడానికి డీపీఓ గారు 50,000 రూపాయలు డిమాండ్ చేసి 10,000 తగ్గించుకొని 40,000 ఈరోజు షేక్ అజీజ్ అనే ఆఫీస్ సబార్డినేట్ ద్వారా తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. అలాగే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే 144,000 అనేది రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక అవినీతిని అందపొందించాలనే సదుద్దేశంతో పెట్టారు. ఈ 144,000 యాప్లో పబ్లిక్కి వాళ్ళకి చాలా యాక్సెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆడియో రికార్డింగ్ అప్లోడ్ చేయొచ్చు, వీడియో రికార్డింగ్ అప్లోడ్ చేయొచ్చు, ఏదైనా డాక్యుమెంట్ అప్లోడ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కాబట్టి ప్రజలందరూ దాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు.